నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదరికం లేని సమాజ స్థాపనే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని వెల్లడించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు. మోదీ ప్రధాని అయిన తర్వాతే అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరిగిందంటున్న బీజేపీ నేత బుద్దులూరి ఆంజనేయులు. ముగిసిన సామవేదం షణ్ముఖ శర్మ, శ్రీమద్ రామాయణ ప్రవచనాలు. షణ్ముఖ శర్మను ఘనంగా సత్కరించిన బాలినేని దంపతులు. పేదరికం లేని సమాజ స్థాపనే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు తెలియజేశారు. పేదరికంపై గెలుపు కార్యక్రమంలో భాగంగా ఎస్సీ లబ్ధిదారులకు పాత జడ్పీ సమావేశ మందిరంలో శిక్షణ మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. పేదలు పేదలుగా ఉండటానికి వీలు లేదని, చంద్రబాబు ఇస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యాప్ క్యాప్ ఆయన క్యాప్ సైడ్ లో సైడ్ కొద్దిగా ఐదు 8 GB అవుతుంది మళ్ళీ ఆన్ చేయాలి. ఈ ప్రభుత్వం ఏంది, ఈ ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి సంప్రదాయం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం రాష్ట్ర విడమొత్తబడిన తర్వాత పేదవాళ్ళ పేదవాళ్ళుగా ఉండడానికి మీరు లేదు. కాబట్టి చూపుడు గారు సంప్రదాయంలో ఉన్నటువంటి ఎస్సీ సంప్రదాయంలో ఉన్న 14,000 కోట్ల రూపాయలని లాభాయిగా డిపార్ట్మెంట్ గా ఇస్తూ ఎస్సీ కార్పొరేషన్ 3,000 కోట్ల రూపాయలు ఎంత మంది మీరు ఎదిగారో సాక్ష్యం చెప్పవలను. మీరందరూ కూడా రేపు ఇదిగో నేను ఎదిగాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి ఈ ట్రాక్టర్ కానీ ఈ ట్రైలర్ కానీ లేకపోతే ఈ ఆటో కానీ ఇన్నోవా కారు కానీ మనవాడు ఎవరు వచ్చారో మోస్ట్ వాళ్ళు ఇన్నోవా కారు వాళ్ళు వచ్చాడు పోవచ్చు. ఒకసారి గట్టిగా చెప్పండి కొంత ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో ప్రజాస్వామ్యం ఎన్నికల భారతం అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నూనె అంకమ్మరావు, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, టి అరుణ, కుర్రా ప్రసాద్ బాబు, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కానీ తప్పనిసరి భరిస్తున్నారు, భరిస్తారు, 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 ఎప్పుడో తిరగబడతారు. ఖచ్చితంగా తూర్పు తెల్లారుతుంది, వేదు తప్పనిసరిగా ఉంటుంది. అద్భుతమైన రవీంద్రనాథ్ ఠాగూర్ మాటగా ఉన్న వేరత మాయి స్వేచ్ఛగా ఓటు ఉపయోగించిన హక్కు ఈ భారతదేశానికి వస్తుందని బలంగా నమ్ముతూ ఆ దిశలో చైతన్యవంతం చేసింది. ఆ కారణం చేతనే సంఘ వ్యతిరేక శక్తులన్నీ కూడా రాజకీయాల్లో ప్రవేశించి భారతదేశం ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసే విధంగా పక్షాన్ని నోటుని పెట్టి గెలిచి ఈ
ఎలక్షన్స్ లో 1,000 కోట్లు ఖర్చు పెడితే 100,000 కోట్లు సంపాదించేటువంటి పరిస్థితి దానికి బాగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే మల్లారెడ్డి కౌలు కళాకారులు. ప్రజలు ఇందాక అన్ని చెప్పినట్టుగా ప్రజలు 10 గంటలు పడితే 15-50 వేలు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. రేపు ముద్ర వాడు చేసే పనులు వాళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు. కానీ కౌలు కళాకారులు మాత్రమే బాధపడుతున్నారు. బాధపడి ఏదో రాబోయేటువంటి కావాలి ఏదో సామాజికంగా ఇది ధాన్యం సూత్రానికి సూచికల బలవంతుడిదే రాజ్యమే రాజులు పోయి జమీలు కలిసి సంస్థానాలు కలిసి మన కాలం వచ్చేనాటిది పరపాలనలో 200 ఏళ్ళు మంది స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్య పాలనలో పరవడ్డు తగ్గుతున్న సాంకేతిక ప్రపంచంలో కాలంతో పరుగులు తీస్తున్నాం. మోదీ ప్రధాని అయిన తర్వాత పేద వర్గాల వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పలు పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీసెల్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా సాంబయ్య, తానికొండ సురేష్ యాదవ్, మీనా కుమారి, పవన్ రాజ్, ధనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. 55 ఏళ్ల పరిపాలనలో మోడీ గారు భారతదేశానికి ఎంతో మేలు జరిగే విధంగా పథకాలు తీసుకొచ్చి అట్టడుగున్నటువంటి పేద బలహీన వర్గాలందరూ కూడా మంచి అభివృద్ధి చెందాలని, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని అవసరాలు తీరే విధంగా ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా పథకాలు తీసుకొచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు, ప్రతి ఒక్కరు తినడానికి పౌష్టిక ఆహారం కోసంగాను 1 కిలో రూపాయి బిల్లు బియ్యం కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఈ విధంగా గ్రామాల్లో పనికి ఆహార పథకం కింద ప్రతి ఒక్కరికి 10 దినాలు కల్పించడం, ప్రతి గ్రామంలోనూ గ్రామీణ సడక యోజన కింద ప్రతి గ్రామానికి రోడ్లు ఏర్పాటు చేయడం, తర్వాత మనకి 24 గంటలు కరెంటు, ఇంత ముందు రోజుల్లో కరెంటు పోతే ఎప్పుడు వచ్చిందో తెలియదు, అటువంటి పరిస్థితి మర్చిపోయి ఈరోజు ఇంతకుముందు చెప్పుకునేవాళ్ళు అమెరికాలో కరెంటు పోదట అని. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఆయన ప్రధాని అయిన తర్వాత, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అమెరికాలో మాదిరి ఆంధ్రప్రదేశ్లో కూడా కరెంటు పోవడం లేదు. ఈ మాట ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. అన్ని జిల్లాల నాయకులకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, మనకు తెలుసు పాకిస్తాన్కి మనకి మధ్య కాశ్మీర్ విషయంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడాను వివాదం ఉంది. ఈ మధ్య పుల్వామా మీద పాకిస్తానీ ఆక్రమిత కాశ్మీర్ నుండి ఉగ్రవాదులు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని మన సిఆర్పిఎఫ్ జవానుల్ని 300 మందిని చంపినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అప్పటి నుండి దేశంలో ఒక ఉద్రిక్త వాతావరణం, ప్రభుత్వం కూడాను ప్రతీకారం తీర్చుకోవాలి, సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకోవాలి, ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో గత 2-3 రోజులుగా సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కడైతే పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద ప్రభుత్వం అత్యంత దేశభక్తితో పొరుగు దేశం అయినటువంటి వారి చేతనైనటువంటి వాళ్ళు ఇంకా చందాలు పోటీ పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగ యువతకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత శిక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. మొత్తం 250 మంది శిక్షణ కొరకు వారి పేర్లు నమోదు చేసుకున్నారని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు మీడియాకు తెలియజేశారు.
నిరుద్యోగ యువతి యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి మా గ్రంథాలయ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఉచిత కోచింగ్ని జనవరి 18వ తేదీ నుంచి నిర్వహించబడుతూ ఉన్నది. దానికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి యువతీ యువకులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు, ఆ కోచింగ్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. దాదాపు 250 దాకా ఎన్రోల్మెంట్ అవ్వటం జరిగింది. రెగ్యులర్గా 125 మెంబర్స్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ని కూడా మంచి నిష్ణాతులైనటువంటి కోచెస్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒంగోలులో ఐఏఎస్ సంబంధించి, సివిల్స్ సంబంధించి ఇస్తున్నటువంటి కోచింగ్ స్టడీ సెంటర్కి సంబంధించిన వాళ్ళని కూడా ఫ్యాకల్టీస్ మాట్లాడి మంచి రెమ్యునరేషన్ తోటి నిష్ణాతులైనటువంటి నిపుణులతోటి మనం కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా 50% సిలబస్ కూడా పూర్తి చేయటం జరిగింది. ఇంకా ఎవరైనా నిరుద్యోగ యువతీ యువకులు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఉంటే తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి డిస్ట్రిక్ట్ వైడ్ ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వడం అనేది చాలా చెప్పాలంటే సైన్ ఆఫ్ గుడ్ న్యూస్. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ స్టూడెంట్స్కి ఇట్లా కోచింగ్ ఇవ్వడం అనేది అది గవర్నమెంట్ తీసుకున్న మంచి డెసిషన్ అనేది నా ఒపీనియన్, నా ఫీలింగ్. మనకేంటంటే ఇక్కడ ఇదే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఓరియంటేషన్లో క్లాసెస్ వినాలంటే ఇట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి కాకుండా హైదరాబాద్ అట్లా వెళ్ళి క్లాసెస్ అటెండ్ చేయాలంటే మోర్ దాన్ 1 lakh ఫీజు వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అలాంటిది గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. సో మనం ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని అప్రిషియేట్ చేయాలి. సో ఇక్కడ ఒంగోలులో ఉండే స్టూడెంట్స్కే కాకుండా ఇది అక్రాస్ ద డిస్ట్రిక్ట్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర కోచింగ్ వస్తున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం చదువుకున్న దాన్ని ఇక్కడ క్లాస్లోకి వచ్చి ఒకసారి వాళ్ళు టీచర్స్ ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం ఒకసారి విని అనలైజ్ చేసుకోవడం ద్వారా మనకు తెలిసిన దాన్ని మరొకసారి రిపీట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లనే మనకు తెలియని ఏదైనా కొత్త పాయింట్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఎలాగా ఒక వాళ్ళు ఇచ్చే ఆ ప్రశ్నని మనం ఎలాగా దానికి ఆన్సర్ని పెట్టాలనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే కోచింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి దాని మీద ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ద్వారా మనము రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఇచ్చే బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా అక్కడ మనకి అనలైజేషన్ అనేది ఈజీ అవుతుంది. నేను 2016లోనే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను. మళ్ళీ గ్రూప్ నోటిఫికేషన్స్ వేసేసరికి ఇక్కడికి వచ్చాను. మన జిల్లా గ్రంథాలయం వారు మరలా గ్రూప్ 1కి అవేర్నెస్ ప్రోగ్రామ్, అదేవిధంగా కోచింగ్, ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారని విన్నాను. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ కూడా బాగున్నాయి. జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, అదేవిధంగా రీజనింగ్, అథమాటిక్, అన్నీ కూడా చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగా, యావరేజ్ స్టూడెంట్స్ ఏమైతేనేమి, మెరిట్ స్టూడెంట్స్ అయితేనేమి, అందరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. కర్నూలులో ఏర్పాటు చేయనున్న హైకోర్టు బెంచ్ పరిధిలోకి ప్రకాశం జిల్లాను చేర్చాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని న్యాయవాదులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కె రాజశేఖర్, జి ప్రవీణ్ కుమార్, డివి వశిష్ట, కె శంకర్ కుమార్, సిహెచ్ ప్రతాప్ కుమార్, వై సునీల్ కుమార్, ఐ ఇన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మా బాధ ఏంటనేది కనుక్కోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విభజించడాన్ని, మీకును అప్పుడు రాష్ట్రాన్ని విభజించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏముంది అనేది మేము డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం. మేమనేది ఒకటే, ఏ పరిపాలనలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా ప్రజల సౌలభ్యం అనేది చూసుకోవాలి, అక్కడికి రవాణా వ్యవస్థ అనేది చూసుకోవాలి. ఏ విధంగా ఆలోచించి వీళ్ళు ప్రకాశం జిల్లాను తీసుకుని వెళ్ళి
కర్నూలుతోటి బెంచ్ కలపాలనేది ప్రయత్నం చేస్తున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి నేనడం ఏంటంటే, మనకి అమరావతి దగ్గర కేవలం 135 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల లోపల 1.5 గంట 2 గంటల్లో చేరుకోవడానికి వీలుంటుంది. గత 7 రోజుల నుంచి ఈ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా న్యాయవాదులు ఈ కర్నూలులో మన బెంచ్ ఇస్తూ మన ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాని కలపడం చాలా రవాణా సౌకర్యంగా కానీ అన్ని విధాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. అట్లా కూడా కాకుండా మనకి కోతవేడు దూరంలో అమరావతి పెట్టుకొని కర్నూలు చాలా మన పబ్లిక్ లిటిగెంట్ కానీ అడ్వకేట్స్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్నిటికీ ఫైలింగ్లో కానీ రవాణా సౌకర్యంలో కానీ ఇమ్మీడియట్గా ఉంటే క్యాబినెట్ ఏదైనా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకొని మా జిల్లాని నెల్లూరు జిల్లాని అమరావతి కలపాల్సిందిగా వస్తున్నాం. అసలు ఎటువంటి రెఫరెండం ఏది కండక్ట్ చేయకుండా ఈ ప్రపోజల్ తీసుకురావటం అనేది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మాకు న్యాయవాదులకు ఒక్కళ్ళకే కాదు, జిల్లాలో ఉన్న కక్షిదారులందరికీ కూడా హైకోర్టుకు వెళ్ళాలంటే ఇప్పుడు హైకోర్టే సరిపోద్దని హైదరాబాదే సరిపోద్దని అనుకునేటువంటి స్థితి వచ్చింది. మాకు ఇప్పుడు పక్కన ఉన్న అమరావతిలో హైకోర్టులో ఉండాల్సిన మేము మమ్మల్ని దేశంపై ఎక్కడో బోర్డర్లో ఉన్నటువంటి కర్నూలులో కలపాలనుకునేటువంటి ప్రతిపాదన ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వం పునరాలోచించి దీనిపైన తీసుకొచ్చిన ప్రతిపాదనలన్నీ ఉపసంహరించుకోవాలి. ఇక్కడ ఈ ఓటు బ్యాంకు కోసమే అయితే అక్కడ కర్నూలు బెంచ్లో మమ్మల్ని కలిపితే ఇక్కడ ఓట్లు పోతాయని తెలియాలి ప్రభుత్వానికి కూడా. ఇంటర్మీడియట్ పరీక్షలు కొట్టుదిట్టంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 57,48 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో 28,679 మంది జూనియర్ ఇంటర్ విద్యార్థులు. పరీక్షా కేంద్రాలని సులభంగా తెలుసుకోవడం కోసం ఈ ఏడాది లొకేషన్ యాప్ని అందుబాటులోకి తెచ్చారు. నగరంలోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో సమవేత షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీమద్ రామాయణ ప్రవచనాలు మంగళవారంతో ముగిశాయి. ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఆయన సతీమణి సచ్చిదేవి, మంత్రి సిద్ధారాఘవరావు, సతీమణి లక్ష్మీ పద్మావతి హాజరై షణ్ముఖ శర్మను ఘనంగా సత్కరించారు. వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సనాతనంతో కళ్యాణ పట్టాభిషేక ఘట్టాలతో ఒక అద్భుతమైన పరిపూర్ణ నుండి చెప్పిస్తూ వినడం వల్ల మనకు టైం లేదండి. పట్టుదలతో అనేక మంది ఇక్కడికి విజయవంతం అవడానికి అంత కష్టపడ్డారు. మరి శివకుమార్ శర్మ గారు ద్వారా అనేక మంచి పనులు చేసిన రాంబాబు గారు ఇలా సరే మొత్తానికి అంగరక్షణ చేసేటువంటి పాలన మళ్ళీ వెంటనే ఆంజనేయ స్వామి మాలను కళ్ళ కట్టుకున్నారు. అదే తీసి ఒక్కొక్క కొంచెం పైకి విసిరిసాడు. పిచ్చి కథ అది ఎక్కడా లేదు. రామాయణంలో మాత్రం పిచ్చి కథ లేదు. హనుమంతుడు అంత వికారాలు కలిగిన వాడు కాదు. అలా గుండెని చీల్చి చూపించానంటే అలా చీల్చే గుండెలో భగవంతుడు కనబడ్డాడు. సూక్ష్మ రూపంలో ఉంటాడు. అయితే పిల్లలకి చెప్పడానికి అలాంటివి బాగుంటాయి కానీ మనం ఎప్పుడు పిల్లల స్థాయిలో మిగిలిపోకూడదు. ఇక్కడ ఆహారాన్ని కళ్ళకద్దుకున్నాడు. సీతం ఇచ్చిన మహాప్రసాదం అది. ఇక్కడ ఎలా ఉన్నాడంటే ఆంజనేయ స్వామిని వర్ణిస్తున్నారు. ఆకాశంలో ఒక తెల్ల మబ్బు ఉంటే దాని మీద వెన్నెల పడుతున్నప్పుడు అది అలా ఎలా మెరిసిపోతుందో ఈ ఆభరణంతో హనుమంతుడు అలా మెరిసిపోతున్నాడు. మొత్తానికి రామాయణం పూర్తయిందండి పట్టాభిషేకంతో కాదు, హనుమత్ సన్మానంతో పూర్తయింది. తెలుసుకోండి రమ్యమైనటువంటి విశేషం. రామచంద్రమూర్తి ఈ విధంగా అభిషిక్తుడై వెంటనే యువరాజు పట్టాభిషేకం కట్టడానికి లక్ష్మణ స్వామిని పిలిచాడు. నీకు నిన్ను యువరాజును చేస్తున్నాను, అన్ని విధాల యోగ్యుడు అన్నాడు. స్వామి నేను ఎప్పుడు సేవకుని నన్ను యువరాజుని చెయ్యవద్దు అనగానే వెంటనే భరతుని పిలిపించి తతోభ్యషించద్ భరతం మహాత్మా నియోజ్యమానోపి చెయ్యవ్వరాజ్యే. యువరాజుగా భరతుణ్ణి
నియోగించాడు. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాలు ఎంత నియమింపజేశాలో చేసి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు. లక్ష్మణ అనుచరుడై పాలన చేస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఆయన అనుసరిస్తున్నాడు. రఘవశ్చాపి ధర్మాత్మ ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞై ససుహృజ్ఞాతి బాంధవ. రామచంద్రమూర్తి యజ్ఞయాగాలతో ధర్మబద్ధంగా లోకక్షేమానికై పాలన చేస్తూ ఉన్న సమయంలో ఏ విధంగా ఉండేది అయోధ్య. అంత గట్టిగా తప్పలు కొట్టారా అందరూ అయం అస్తో ఈ నవాన్నకి దీక్షతో వినాలి అంటే ఆమె ఎంతో శ్రమించి శర్మగారిని రప్పించడం అనేది పదివేలు అంతకంటే తక్కువ ఉన్న అగ్రిగోల్డ్ డిపాజిట్ దారుల బాండ్లను జిల్లా కోర్టు ఆవరణలో పరిశీలించారు. వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతాప్ కుమార్ తెలియజేశారు. పరిశీలించిన బాండ్లను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. డిపాజిట్ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేము అద్దెకి నుంచి వస్తున్నాము. ఉదయం 9:30 ఈరోజు ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జనాలను కానీ ఎవరైనా కానీ బాండ్లు అనేవి వెరిఫికేషన్ చేయడం అడిగి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఈ బాండు డిపాజిట్ బాండు, కానీ దీనిలో ఉన్నటువంటి లోపమే కానీ ఏమి లేదు. కానీ పార్ట్ ఆఫ్ పేమెంట్ కింద ఈ బాండ్ అనేది తీసుకోవడం లేదు. కానీ ఇది కూడా అగ్రిగోల్డ్ ఇచ్చినటువంటి డిపాజిట్ బాండే కావున మీరు మా యందు దయ ఉంచి ఈ బాండ్ కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం. ఇక్కడ ఏమైందంటే మేము క్యూలో వచ్చాం. క్యూలో వచ్చినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్ టైం బాండ్ అని చెప్పేసి ఇది ఎలిజిబుల్ కాదని చెప్తా ఉన్నారు. అది ఏంటంటే మాకు ఇప్పుడు వన్ టైం పేమెంటే సార్, ఇది కూడా 7,000 నేను చేస్తున్నాను, నా పేరు పెంచలే. ఈ బాండ్ వచ్చేసి ఇప్పుడు మేము తీసుకొచ్చాం ఇక్కడ దాకా. అదేమైందంటే ఇప్పుడు వీళ్ళు తీసుకోవట్లేదని చెప్తా ఉన్నారు సార్. అయ్యేం బాండ్లు, ఇది కూడా బాండే సార్. మరి ఇది బాండ్ అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇది ఎలిజిబుల్ కాదు అనని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇది కూడా బాండే కనుక దీన్ని కూడా తీసుకొని ఇది కూడా ఎలిజిబుల్ అని చెప్పి చెప్పవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం సార్. అంతేకాదు ఇంకా పెద్ద ఆవిడ కూడా ఉంది, మా అమ్మ మామ, ఆమెకు సుమారుగా 85 సంవత్సరాలు ఉంటాయి సార్. అయితే ఆమె కూడా ఇదేమంటే పార్ట్ టైం అని చెప్పేసి బాండ్ ఇది అని చెప్పేసి దీన్ని ఎలిజిబుల్ కాదని చెప్తా ఉన్నారు. కనుక ఇవన్నీ బాండ్లు కూడా అగ్రిగోల్డ్ కంపెనీలో కట్టినవే, ఇవి కూడా బాండ్లే కనుక వాళ్ళు ఏం డిపాజిట్ బాండే సార్ ఇది. కనుక ఈ బాండ్ను కూడా తీసుకొని వాళ్ళు ఎలిజిబుల్ చేసి పెద్ద ఆవిడ, చాలా ముసలావిడ కూడా ఆమె, 85 సంవత్సరాలు ఉండే సార్. అలాగని ఆటోలో తీసుకొచ్చాం ఆమెని. అయితే అప్పటికి కూడా వాళ్ళు కనికరించకుండా జడ్జి గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా మేము 8 నుంచి ఇక్కడ నుంచొని ఉన్నాం. మాది అగ్నిగోల్డ్ బాండు, 10,000 డిపాజిట్ చేసాము. చేస్తే తీరపోయినాక ముందుకు పోయినాక మేము తీసుకోమని చెబుతున్నారు. ఇది కొంచెం తీసుకోవాలి, అదిగో ముసలాముని ఆడ కూర్చోబెట్టుకుని లైన్లో తీసుకెళ్ళినా అది తీసుకోమని చెబుతున్నారు, అది తీసుకోవాలి సార్. నగరంలోని ఆర్కిడ్ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అజయ్ కుమార్, ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, ప్రైమరీ టీచర్లు సుబ్బలక్ష్మి, సీత, అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల చేత అడవి జంతువులు, పక్షులు వేషధారణతో వాటి జీవన విధానాన్ని తెలియజేశారు.
థ్యాంక్ఫుల్ టు అవర్ పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళు మనం ఒక కవి ఎక్కడున్నా రావాలి. ఆధునిక కాలంలో పాఠశాలలో చదువుతున్న చాలామంది పిల్లలకి మన చుట్టూ ఉండే జంతువులు, అడవుల్లో ఉండే జంతువులు, వాటి యొక్క జీవన విధానం, వాటి యొక్క శైలి చాలామంది పిల్లలకి తెలియకుండా పోతుంది. ఇటువంటి సమయంలో పిల్లలందరికీ కూడా వాటి యొక్క జీవన శైలి విధానం, అవి ఎలా మాట్లాడతాయి, ఎలా బతుకుతాయి, ఇవన్నీ కూడా పిల్లలకి తెలియాలని ఒక ఆలోచనతో ఈరోజు ఆర్కిడ్స్ టెక్నో స్కూల్లో పిల్లలందరి చేత కూడా వివిధ రకాల జంతువులు, పక్షులు వేషధారణ వేయించి పిల్లల చేత ఇలా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పిల్లలు ఎంత కష్టపడి వివిధ రకాలైనటువంటి జంతువులు, పక్షుల యొక్క వేషాలు వేసి వాటి యొక్క జీవన శైలిని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. దీనివల్ల పిల్లల్లో కొంత అవగాహన పెరుగుతుంది, విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది. దాంతోపాటు తల్లిదండ్రులకు కూడా పిల్లల పట్ల కొంత సృజనాత్మక శక్తిని పెంచాలని, వాళ్ళ యొక్క ఆలోచన విధానం పెరుగుతుంది. ఈ విధంగా చేయడానికి మేము ఎంతో కష్టపడి మా టీచర్ల సహాయంతో ఈ ఆర్కిడ్స్ టెక్నో స్కూల్ ఈరోజు జంతు అయితే మేము పిల్లల్ని ఈరోజు మా క్లాస్ పిల్లల్ని ఈరోజు ఏంటంటే వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, బర్డ్స్ మొత్తాన్ని ఎవరెవరు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు అడవిలో జంతువులు ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలా చూపిద్దామనేసి మేము నర్సరీ టీచర్ మేము అందరం ప్రయత్నం చేశాము. మా పిల్లల్ని ఈరోజు అందరు వాళ్ళ వాళ్ళ వేషధారణలో ఉంచి ఎట్లా తయారు చేసి ఎలా ఉంటారు అని చెప్పి నగరంలోని సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్లో నిరుద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ పైన సిస్టమ్స్ ప్రోగ్రెసన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. చెప్పలేదా? అవునా? మన ఎస్సీ కార్పొరేషన్ ఒంగోలు ఈవో గారు అయినటువంటి అర్థవలసిందిగా ఫస్ట్ టైం ఇక్కడ మనకి బహుశా ఇండియాలో నేను చెప్పి ఒక ఇంటలెక్చువల్ కిరణ్ కుమార్, రమేష్ బాబు ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయండి ఫాస్ట్గా. ఓకే సిడా. రాబోయే కాలంలో ఈ 400 మంది
మార్కెట్లో ఒక హాట్ కేక్ లాగా. డ్రోన్ ఆపరేటర్స్ అంటే ఇది ప్రస్తుతం అగ్రికల్చర్ సెక్టర్కి వాడుతున్నప్పుడు కూడా అది మైనింగ్లో తీసుకోవచ్చు, బార్డర్లో తీసుకోవచ్చు, లేకపోతే ఈవెంట్స్లో తీసుకోవచ్చు, లేకపోతే మన సీషోర్లో అనేకమైన మెజర్మెంట్స్ కోసం తీసుకోవచ్చు. ఒక న్యూ టెక్నాలజీ వచ్చి ఇంటర్నేషనల్ కమిట్మెంట్ తోటి వస్తున్నటువంటి ఈ సిస్టాన్ని దళితులకి ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వటం, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు అనేకమైన విషయాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఆదర్శంగా నిలిచింది. డ్రోన్ ఆపరేటర్స్ ట్రైనింగ్స్లో కూడా మీరే ఉన్నారు, గోయహెడ్ అని చెప్పడం. తెలుగుదేశం పార్టీ దళితుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ఐక్యత కోసం పనిచేస్తున్నట్లు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి స్కీమ్స్ని చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి అటు ఇన్నోవాస్ కానీ ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కానీ, దాంతోపాటు ట్రైనింగ్లో స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్, వీటితో పాటు చిన్న చిన్న లోన్స్ అటు కూరగాయల కొట్లు కానీ లేకపోతే మిగతావి. దళితులందరూ కూడా 1 కోటి మంది, ఈ రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ వెంట ఉండే ఒక నేపథ్యాన్ని మొత్తం దళితులందరూ కూడా తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే ఈ బెనిఫిట్స్ తీసుకున్నారో వాళ్ళు కృతజ్ఞతాభావంగా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ ఓటేయటం కోసం ప్రత్యక్షంగా చైర్మన్గా నేనే చెప్తున్నాను, మనకి సహాయం చేసిన వాళ్ళని మళ్ళీ మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మనల్ని ఆదుకున్నప్పుడు మనం వీళ్ళని ఆదుకోవటంలో తప్పు లేదు. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిలో భాగమైనటువంటి ఓటు అనే ఒక ఆయుధాన్ని సరైనటువంటి వ్యక్తులకు ఇవ్వడం ద్వారానే మళ్ళీ ప్రభుత్వాలు మనకి అందుబాటులోకి వస్తాయి. మరి మనం మోటివేట్ అవుతూ ఏ విధంగా మన భవిష్యత్తును నిర్మాణం చేసుకోవాలని మన షెడ్యూల్ కులముల యువతకు సంబంధించి వాళ్ళు చాలా చక్కని వాళ్ళ ట్రైనింగ్ షెడ్యూల్ అంతా కూడా చాలా బాగా ఉంది నేను చూడటం జరిగింది. వాళ్ళు కూడా మనల్ని అందరినీ చక్కగా మోటివేట్ చేసి మంచి భవిష్యత్తు పొందాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మీరందరూ దయచేసి ఒకటే గమనించాలి, ఇది ఒక దేవాలయం, ఆ విధంగా మీరు భావించాలి. దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లోపలికి అడుగు పెట్టగానే ముందు కాళ్ళు కడుక్కొని, చెప్పులు ఇప్పి కాళ్ళు కడుక్కొని దేవాలయంలోకి అడుగు పెడతారు. ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఏదో దేవాలయంలోకి వచ్చారు, చెప్పులు ఇప్పేయమన్నారు, కాళ్ళు కడుక్కమన్నారంటే దీని అర్థం ఏంటంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరికం లేని సమాజ స్థాపనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేయమని వెల్లడించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు. మోదీ ప్రధాని అయిన తర్వాత అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరిగిందంటున్న బీజేపీ నేత బుద్ధులూరి ఆంజనేయులు. ముగిసిన సామవేదం షణ్ముఖ శర్మ, శ్రీమద్ రామాయణ ప్రవచనాలు. షణ్ముఖ శర్మను ఘనంగా సత్కరించిన బాలినేని దంపతులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.